పొత్తు ధర్మం పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడుతోందా? తిరుపతి ఉప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బరిలోకి దిగాలి అని చెప్పి ఒక బలమైన సంకల్పంతో ఉన్న జనసేనకు భారతీయ జనతా పార్టీ హ్యాండ్ ఇచ్చిందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నాయి. తాజాగా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట చూసుకోవడం, అలాగే బీజేపీ అధ్యక్షుడు సోమ వీరాజు గారు తెగేసి చెప్పేసిన అంశం, ఎందుకంటే తామే బరిలోకి దిగుతాం, తమ అభ్యర్థినే రంగంలోకి దింపబోతున్నాం అనేది. ఇప్పుడు నిజంగా జనసేన ఎటువంటి డెసిషన్ తీసుకోబోతోంది అనేది ఇప్పుడు ఒక చర్చగా మారింది. నిజానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నిజంగా ఆయన ఒక పొత్తు ధర్మాన్ని పాటించి వెనక్కి తగ్గినప్పుడు, ఆ పొత్తు ధర్మం పాటించి ఎప్పుడైతే నామినేషన్ ఉపసంహరించుకున్నారో, ఖచ్చితంగా తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో పోటీకి అవకాశం ఇవ్వాలి, అదే ధర్మం పాటిస్తే భారతీయ జనతా పార్టీ అనేది ఇప్పుడు జనసేన ఎన్నికలు చెబుతున్నమాట. ఎందుకు అంటే తిరుపతి అసెంబ్లీ సీట్లో గత ఎన్నికల్లో జనసేనకు 12,000 ఓట్లు వచ్చుంటే అది వచ్చాయి అంటే అది మామూలు విషయం కాదు. అయితే జనసేన సపోర్ట్ చేసిన బీఎస్పీ అభ్యర్థికి 20,000 ఓట్లు వచ్చాయి, అదే బీజేపీ పోటీ చేస్తే కేవలం 16,000 ఓట్లు మాత్రమే తిరుపతి ఎంపీ సీట్లో వచ్చాయి. అంటే గతంలో బీఎస్పీ అభ్యర్థిని నిలబెట్టారు కదా ఎంపీ అప్పుడు జనసేన తరఫున. సో అంటే 20,000 ఓట్లు తెచ్చుకున్న జనసేన 16,000 ఓట్లు తెచ్చుకున్న భారతీయ జనతా పార్టీ, అంటే ఇప్పుడు లోక్సభ సీటు పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో గణనీయంగా బలం ఎక్కువ ఎవరికి ఉందంటే ఖచ్చితంగా ఆ లెక్కలు అంచనాలు బట్టి చూస్తే ఖచ్చితంగా జనసేనకే ఉంది. కానీ ఒక సపోర్ట్ చేసే పార్టీలాగా, ఒక మద్దతు ఇచ్చే పార్టీలాగే జనసేనని భారతీయ జనతా పార్టీ చూడటం అనేది ఇప్పుడు జన సైనికులకు మింగుడు పడట్లేదంటే ఈ నేపథ్యంలోనే ఎందుకు ఎన్నాళ్ళు ఎలా మద్దతు ఇచ్చే పార్టీలా ఉండిపోవాలనే బాధ అయితే జన సైనికుల్లో కనిపిస్తుందంట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గతంలో 2014లో పార్టీ పెట్టినప్పుడే పోటీ చేయకుండా మద్దతు ఇచ్చారు ఆయన. అలాగే అలవాటు పడిపోయి మిగిలిన పార్టీలు ఆ పార్టీని ఒక మద్దతు తీసుకునే పార్టీలాగే చూస్తున్నాయా అనేదే ఇప్పుడు ఒక ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. ఎందుకంటే బరిలోకి దిగినప్పుడే ఎవరి బలం ఏంటనేది తెలుస్తుంది, పోటీలో నిలిచినప్పుడే. ఎప్పుడు మద్దతు ఇచ్చుకుంటా పోతే అసలు వాళ్ళు రేపు పొద్దున మా బలంతో నగ్గామని వాళ్ళు చెప్పుకోవచ్చు, మీ మద్దతు ఇవ్వడం వల్లే గెలిచారని వీళ్ళు చెప్పుకోవచ్చు. కాకపోతే ఫైనల్గా ఇప్పుడు ఆప్షన్ లేదా జనసేనకి ఇంకా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం తప్ప. నిజంగా మద్దతు ఇచ్చే ముందుకు వెళ్తుందా లేదంటే వెనక్కి తగ్గుద్దా, ఏదైనా సంచలన డెసిషన్ తీసుకుంటారా? ఫైనల్గా చెప్పాలి అంటే పొత్తు కంటిన్యూ అవుతుందా, తెగతెంపులు చేసుకుంటారు, ఎటువంటి డెసిషన్ తీసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు అనేది ఇప్పుడు అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న అంశం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.